హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేపర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం క్లాస్లో ఒక పెద్ద క్వశ్చన్ ఎగ్జామ్లో ఒక పెద్ద క్వశ్చన్ వచ్చిందనుకోండి సో దాన్ని ఎలా బ్రేక్ చేయాలి బ్రేక్ చేసి ఆ క్వశ్చన్ని మనం ఎలా చేయాలి అంటే తక్కువ టైంలో ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని ఈజీగా ఎలా చేయాలో డిస్కస్ చేద్దాం ఓకే సో దీనికోసం నేను ఇప్పుడు రీసెంట్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ జరిగినాయి కదా అందులో జరిగిన ఒక క్వశ్చన్ తీసుకోవడం జరిగింది అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏ మ్యాన్ టేక్స్ ఏ లోన్ ఆఫ్ సమ్ అమౌంట్ ఎట్ సమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్

చూద్దాం ఇప్పుడు ప్రజెంట్ ఈ మ్యాన్ టేక్స్ ఏ లోన్ ఆఫ్ సమ్ అమౌంట్ ఎట్ సమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాను ఓకే సో ఇదైతే సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించింది ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ద లోన్ అమౌంట్ ఈజ్ డబుల్డ్ అండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ డిక్రీస్డ్ బై టూ పర్సెంట్ టూ పర్సెంట్ డిక్రీజ్ నవ్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అంటున్నాను అంటే టూ పర్సెంట్ డిక్రీజ్ అయిన ఐదు సంవత్సరాల తర్వాత అన్నట్టు దీని అర్థం ఇఫ్ ద టోటల్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ ది హోల్ ఈజ్ థర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంటున్నాను ఓకే సో ఇక్కడ వరకు అయితే మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఏమి ఇచ్చిండు దాన్ని మనం ఎలా రాసుకోవాలో చూద్దాం ఓకే సో కొంత అమౌంట్ని సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చిందంట మూడు సంవత్సరాల తర్వాత అది డబుల్ అయింది అంటున్నా అంటే మూడు సంవత్సరాల వరకు కామన్గా ఉందంటారు అన్నట్టు దాని అర్థం ఓకే సో ఫస్ట్ స్టే ఫస్ట్ స్టేట్మెంట్ని మనం బ్రేక్ చేస్తే అంటే ఇప్పుడు ఎక్స్ రూపీస్ తీసుకుండా అనుకుందాం ఓకే సో ఎక్స్ రూపీస్ తీసుకుంటే సో ఎక్స్ రూపీస్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనుకుందో ఆరు అనుకుంటాం కాబట్టి ఆరు పర్సెంట్ అనుకుందాం ఓకే సో ఈ ఆర్ పర్ ఆర్ పర్సెంట్ని ఓకే సో ఇట్లనేమో త్రీ ఇయర్స్ అన్నట్టు ఓకే సో ఇట్లనే త్రీ ఇయర్స్ ఇచ్చిండు నెక్స్ట్ ఓకే సో త్రీ ఇయర్స్ దాని తర్వాత ఏమైందంట చూడండి ఇక్కడ ద లోన్ అమౌంట్ ఈజ్ డబుల్డ్ అండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ డిక్రీస్డ్ బై టూ పర్సెంట్ నౌ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అంటుండు ఓకే సో అలా ఎప్పుడు అలా డిక్రీజ్ అయినా ఐదు సంవత్సరాల తర్వాత ఏమైంది ఇఫ్ ద టోటల్ ఇంట్రెస్ట్ పెయిడ్ ది హోల్ ఈజ్ థర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంటుండు ఓకే ఇట్లా చూడండి ఇప్పుడు ఏమంటుండు ప్రిన్సిపల్ ఏమో డబుల్ అయింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో టూ పర్సెంట్ తగ్గింది ఓకే సో టూ పర్సెంట్ తగ్గింది కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఓకే సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టూ పర్సెంట్ తగ్గితే ఎంత ఓవరాల్గా ఫైవ్ ఇయర్స్కి ఇదేమైందంట థర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అయింది అంటుండి ఓకే ఓకే సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చింది ఓకే ఇది కాకుండా ఇంకొకటి ఇచ్చింది చూడండి విచ్ ఈజ్ ఈక్వల్ టు ద సేమ్ వెన్ ద ఫస్ట్ అమౌంట్ వాజ్ టేకెన్ ఫర్ లెవెన్ వన్ బై త్రీ ఇయర్స్ అంటుంది ఓకే సో ఇంకొక స్టేట్మెంట్ ఫస్ట్ అమౌంట్ అంటే ఎక్సే కదా మనం ఏమనుకున్నాం ఒక ఫస్ట్ అమౌంట్ని ఎక్స్ అనుకున్నాం కదా ఓకే సో చూడండి ఈ ఎక్స్ని ఆర్ పర్సెంట్ రే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లెవెన్ వన్ బై త్రీ ఇయర్స్ అంటున్నాను ఓకే సో లెవెన్ వన్ బై త్రీ ఇయర్స్ అంటే లెవెన్ వన్ బై త్రీ ఇయర్స్ అంటుండ్ ఓకే సో ఇలా వేయడం వల్ల ఎంత అయిందంట ఇది కూడా థర్టీన్ థౌసండ్ సిక్ సిక్స్ హండ్రెడ్ అంటున్నాడు అక్కడ విచ్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు కదా మనకి స్టార్టింగ్ క్వశ్చన్లో చూడండి విచ్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ థర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అనేది దేనికి ఈక్వల్ అనేది ఇచ్చింది కదా ఓకే సో ఈ థర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది కదా సో చూడండి ఎక్స్ ఇంటూ ఆర్ పర్సెంట్ ఓకే దీన్ని ఏం రాసుకోవచ్చు పదకొండు మూల ముప్పై మూడు ప్లస్ ఒకటి ముప్పై నాలుగు బై మూడే కదా సో థర్టీ ఫోర్ బై త్రీ ఈజ్ ఈక్వల్ట్ ఎంత థర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఓకే సో థర్టీ ఫోర్కి ఎగ్జాక్ట్గా ఫోర్ టైమ్స్ ఉంది కదా ఇది ఓకే ఫోర్ హండ్రెడ్ ఎక్స్ ఇంటూ ఆర్ పర్సెంట్ ఈ త్రీ యాడ్ సైడ్ పోతే ఎంత ట్వెల్వ్ హండ్రెడ్ అవుతుంది అంటే మనకి ఇక్కడ తెలిసిపోతుంది ఓకే సో ఎక్స్లో ఆర్ పర్సెంట్ ఎంత అన్నట్టు మనకి ట్వల్వ్ హండ్రెడ్ అన్నట్టు ఓకే సో ఎక్స్లో ఆర్ పర్సెంట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇక్కడ మనకి తెలిసింది కదా సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ ఉంది చూడండి స్టార్టింగ్లో ఎక్స్లో ఆరు పర్సెంట్ ట్వల్ హండ్రెడ్ కదా ఓకే సో ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అయితే ఇది ఏమవుతుంది పన్నెండు వందల ముప్పై ఆరు ఓకే థర్టీ సిక్స్ హండ్రెడ్ అవుతుంది ఇది ప్లస్ ఇక్కడ ఇక్కడ ఫైవ్ ఉంది చూడండి ఇక్కడ ఫైవ్ ఇంటూ టూ ఎక్స్ ఎంత టెన్ ఎక్స్ కదా ఓకే సో ఇక్కడ టెన్ ఎక్స్ ఇక్కడ ఇది ఓవరాల్ ఓవరాల్గా ఉంటుంది ఇక్కడ పర్సంటేజ్ ఓకే సో టెన్ ఎక్స్ ఇంటూ ఆరు పర్సంటేజ్ ఉంటుంది ఇక్కడ ఓకే సో టెన్ ఎక్స్ ఇంటూ ఆర్ పర్సంటేజ్ అంటే ఇక్కడ కూడా ఎంత ఎక్స్ ఇంటూ ఆర్ అంతా ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే సో టెన్ ఇంటూ ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది ఇక్కడ టెన్ ఇంటూ టూ ఇక్కడ మైనస్ ఎంత ఉంటుంది ట్వంటీ పర్సెంట్ ఎక్స్ ఉంటుంది ఓకే సో అంతే కదా ఈ పర్సంటేజ్ ఉంటుంది ఇక్కడ ఫైవ్ ఇంటూ టూ టెన్ టెన్ ఇంటూ ఈ మైనస్ టూ కదా ఓకే సో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది ఓకే సో ఇది కూడా టోటల్ ఓవరాల్గా థర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కి సమానమే కదా సో అది కూడా సో దాంట్లో సబ్స్టేషన్ కదా సో చూడండి ఇంకొంచెం సైడ్కి రద్దా దీన్ని కొంచెం ఇటు సైడ్ రాసుకుంటే ఈ థర్టీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఇది ట్వెల్వ్ థౌసండ్ కదా ఓకే సో ఇంతే కదా ట్వెల్వ్ హండ్రెడ్ ఇంటూ టెన్ అంటే ట్వెల్వ్ థౌసండ్ కదా సో ట్వెల్వ్ థౌసండ్ థర్టీ సిక్స్ హండ్రెడ్ ఎంత ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఈ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మైనస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ కదా ఫిజిక్వల్ట్ ఎంత థర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇట్ సైడ్ పంపిస్తే మైనస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ అనేది ఎంత వస్తుంది ఓకే సో మైనస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమైతే మనకి ఇది పోతే మైనస్ టూ థౌజండ్ వస్తుంది కదా ఈ థర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ తీసేస్తే ఎంత మైనస్ కదా ఇట్ సైడ్ ఇది పోతే మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ టూ థౌసండ్ వస్తుంది మైనస్ మైనస్ క్యాన్సల్ ఓకే సో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ అనేది టూ థౌసండ్ అయితే మనం ఏదైనా కంప్లీట్గా చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్తే సరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ఫిక్స్ అనేది ఎంత ఓకే సో ఎగ్జాక్ట్గా ఫైవ్ టైమ్స్ ఉంది కదా ఓకే ఇది కూడా ఫైవ్ టైమ్స్ ఉంటుంది ఓకే సో ఫైవ్ టైమ్స్ అంటే ఎంత టెన్ థౌసండ్ ఓకే సో ఆప్షన్స్ ఈ టెన్ థౌసండ్ అనేది మన ఆన్సర్ ఓకే సో ఈ విధంగా మనం ఒక క్వశ్చన్ ఒక పెద్ద క్వశ్చన్ ఇట్లా బ్రేక్ చేసుకుందాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఓకే సో ఈ ఫస్ట్ టైం ఈ పెన్ పేపర్ యూజ్ చేయడం వల్ల కొంచెం మిస్ అయింది సో నెక్స్ట్ నుంచి చెప్పినప్పుడు ఇంకొంచెం క్లారిటీగా Okay, so thank you. Thanks for watching.